మాట ఇస్తారా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. కానీ ఇప్పుడు గిఫ్ట్ డీడ్ ఇచ్చేసి ఎంఓయూ కుదుర్చుకొని దాన్ని మళ్ళీ ఇప్పుడు రద్దు చేయాలనుకోవడం మోసం అవుతుందా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది, లేదంటే తెలివితేటలు ప్రదర్శించి దాని మీద రచ్చ చేయాలనుకుని సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారా షర్మిల? ఇక్కడ విషయం జరిగింది ఏంటంటే ఎంఓయూ రాసిచ్చేశారు, కానీ ఆమె బయటకు పబ్లిక్ ఏం ప్రచారం చేసింది, పది వేసులు ఏమి లేదు అన్నటువంటిది. ఏ రోజున దాని మీద మాట్లాడలేదు, ఏం జరిగిందో తెలుసులే అంది. అక్కడ కనబడుతున్న నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, అంటే నాకు అర్థమైన పాయింట్ ఇక్కడ అతను రాసిచ్చాడు, ఆ ఎంఓయూలోనే ఉందేంటి స్పెసిఫిక్గా, నువ్వు ఇది అటాచ్మెంట్లో ఉన్నాయి ఆస్తులు, వాస్తవంగా ఎంఓయూ కాదు, ఆస్తి అంటే రాసి రిజిస్ట్రేషన్ చేసేయాలి, అవన్నీ అటాచ్మెంట్లో ఉన్నాయి. అటాచ్మెంట్లో ఉండగా ఆస్తి రాసి రిజిస్టర్ చేయడానికి కుదరదు, ఎందుకని ఇది ఈడి చేతిలో ఉన్నాయి ఆస్తి, అది రిజిస్టర్ చేస్తే కనుక ఇతను కేసు అవుతుంది, షరతుల ఉల్లంఘన అవుతుంది, బెయిల్ షరతు. ఇతను అందుకని గిఫ్ట్ డీడ్ కూడా అంతకుముందు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ అది పెట్టి ఏం చేశాడంటే ఈ అమ్మాయికి ఇదిగో ఈ ఆస్తులు నీకు భవిష్యత్తులో ఇవ్వబోతున్నా, ఈ ఆస్తులు నీవే, అవి సీజ్ అయ్యున్నాయి కాబట్టి అటాచ్డ్ ల్యాండ్స్, అటాచ్డ్ ప్రాపర్టీస్ కాబట్టి అటాచ్మెంట్ రిలీజ్ అయిపోగానే నీకు